అనేది మొత్తం మీరు చూసారో లేదో కానీ రాష్ట్రం మొత్తం దేశం మొత్తం చూసారు. అంత అంత అసభ్యకరమైనటువంటి మేము మీకు అడుగుతుంది ఏంటంటే, తెలుగుదేశం పార్టీలో గతంలో కార్యకర్త గాని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టుకుని అరెస్ట్ చేశారు. ఎస్పీ గారితో కూడా నేను పర్సనల్ మాట్లాడాను అటువంటి ఇష్యూస్. సీఎం గారి మీద ఏదో అన్నారను, లేకపోతే ఈరోజు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మంత్రుల మీద ఏదో అన్నారను, పోనీ ఏదో కారణం మీద వాళ్ళకి అరెస్ట్ చేశారు. అటువంటిది అచ్చెన్నాయుడు గారు మరి డిప్యూటీ లీడర్ కదా, ఈరోజు ఒక ఇంపార్టెంట్ పోస్ట్ లో ఉన్నారు కదా, ఆ ప్రాంతానికి ఏ ప్రాంతంలో ఇష్యూ జరిగింది అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు కదా. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎక్స్సీఎం లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ ఫర్ ఆంధ్రప్రదేశ్, అటువంటి వ్యక్తులను పట్టుకొని దారుణంగా ఏ ఒక్కరు కూడా హర్షించరు మైండ్ ఉన్న ఏ ఒక్కరు కూడా హర్షించలేని పద్ధతిలో ఆ రకంగా చేసినప్పుడు మాత్రం పోలీసులు ఖచ్చితంగా దీని మీద సీరియస్ గా తీసుకుని యాక్షన్ మాత్రం తీసుకోండి సార్. ఈ జిల్లాలో ఎన్నికల వరకే చూడండి సార్, అది ఇప్పుడు ఎలా ఉంటుంది సార్, ఇప్పుడు దాని పోలీస్ యాక్షన్ తీసుకోకపోతే ఇంకెవరైనా అలా చేస్తే ఊరుకుంటారు. మీరు ఈరోజు ముఖ్యమంత్రి గారిని పట్టుకోండి కానీ, మంత్రులు గారిని పట్టుకోండి కానీ, ఎవరైనా సరే అలా చేసుకుంటే మీరు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. వీరికి న్యాయం వేరే వాళ్ళకి న్యాయం ఉంటుందా? ఉండదు కదా. ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళ మీద మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి సార్. 50 మంది పోలీసులు దగ్గర సొసైటీలో ఇలాంటి జరగకూడదు, ముఖ్యంగా మన జిల్లాలో అసలు జరగకూడదు. ఇన్ఫార్మ్ చేయండి సార్, వీడియో ఎవిడెన్స్ ఉంది, అదే అది కూడా ఇంపార్టెంట్ సార్. ఆడియో ఎవిడెన్స్ కూడా ఉంది, తప్పించుకోవడానికి లేదు. దీని మీద మాత్రం పోలీసులు మీరు లా అండ్ ఆర్డర్ కాపాడాలి. ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఎవరు ఉన్నారో వాళ్ళ గౌరవాన్ని మీరు కాపాడాలి కాబట్టి ఆ ఉద్దేశంతో మీరు న్యాయాన్ని బ్రతికిస్తారనే ఉద్దేశంతో అందరూ కూడా ఈరోజు వచ్చారు సార్. ఖచ్చితంగా దీన్ని నిలబెట్టాలని మరి ఎస్పీ గారికి ఎద్దాం అంటున్నాం. మరి మీరు ఉన్నారు కాబట్టి తర్వాత కాంపిటీటర్ ఖచ్చితంగా సీరియస్ గా తీసుకుంటాం. మీరు ఒకటే ఆలోచించండి, వీళ్ళు కానీ ఈరోజు వదిలేస్తే రేపు ఇంకా ఆరోగ్యం చేస్తే వదిలేస్తారా? చంద్రబాబు గారికి లేదా మీరు ఇష్టపడే ఏ నాయకుడికైనా మీరు ఇచ్చే ఒకే ఒక షేర్ బోల్డ్ ఎంత బలం ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. కింద ఉన్న షేర్ బటన్ ని క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయండి. యూట్యూబ్ లో ఎంతమంది టీడీపీ లేదా వైసీపీ సపోర్టర్లు ఉన్నారో ఈ షేర్ల దెబ్బతో అర్థమైపోతుంది.